హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 60,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు ఎలా సంపాదించుకుంటారో తెలుసుకుంటారు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే గనక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గనక ఫెనాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఫెనాయిల్ ని సేల్ చేస్తూ మనం నెలకి 60,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. మొట్టమొదటగా ఫెనాయిల్ గురించి తెలుసుకుందాము. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి ఇంట్లోనూ వాడదగ్గ ఈ ఫెనాయిల్ తెలుపు మరియు నలుపు రంగులలో తయారు చేయవచ్చు. ఈ ఫెనాయిల్ వాడకం వల్ల ఎన్నో రోగాలు దరిచేరకుండా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫెనాయిల్ తయారీకి కావలసినటువంటి యంత్ర సామాగ్రి ఏంటో మొట్టమొదటగా చూద్దాము. మొదట మీడియం డ్యూటీ మిక్చర్, కరెంటుతో నడపబడు హాఫ్ హెచ్పి మోటార్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే క్యాస్టు ఐరన్ ఎంఎస్ రియాక్షన్ ప్లాంట్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే బాటిల్ సీలింగ్ మిషన్ ఒకటి కావాలి. అలాగే స్టోరేజ్ వెజిల్ మరియు బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అనేటివి కావాల్సినటువంటి యంత్ర సామాగ్రి అన్నమాట. అలాగే మనకి ఫెనాయిల్ తయారీకి కావలసినటువంటి నెలవారి రా మెటీరియల్ అంటే ముడి సరుకులు ఏంటో చూద్దాము. మొదటగా ఆముదపు నూనె 100 కేజీలు కావాలి, రోసిన్ 150 కేజీలు కావాలి, అలాగే కాస్టిక్ సోడా 40 కేజీలు కావాలి, వైట్ క్రియోపోర్ట్ నూనె 250 లీటర్లు, కేబుల్స్, ప్యాకేజింగ్ కంటైనర్స్ అనేది కావలసినటువంటి రా మెటీరియల్ అన్నమాట. ఇక మనకు కావలసినటువంటి నెలవారీ పెట్టుబడి ఎంత అనే విషయానికి వస్తే ముడి సరుకులకు సుమారుగా 50,000 రూపాయలు అనేది అవుతుంది. అలాగే యంత్ర సామాగ్రికి సుమారుగా 100,000 రూపాయల వరకు కావాల్సి వస్తుంది. ఇక లేబర్ కాస్ట్ వచ్చేసి ఇద్దరికి సుమారుగా 12,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుందన్నమాట. అలాగే నెలకు అయ్యేటటువంటి ఖర్చులు విద్యుత్ శక్తి, ఇంధనము, నీరు, అద్దె, రవాణా లాంటి ఖర్చులకి సుమారుగా 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మిషనరీ ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేసుకుంటామో వాళ్ళ దగ్గరే ఫినాయిల్ కి సంబంధించినటువంటి ఫార్ములా అనేది వాళ్ళే తెలియజేస్తారు. కాబట్టి దీనికి ఫార్ములా అనేది ముఖ్యమన్నమాట. అంటే రా మెటీరియల్ ని ఏ క్వాంటిటీలో మిక్స్ చేయాలి అనేది మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మిషనరీ సప్లై చేసేవాళ్ళు రా మెటీరియల్ ని ఎలా యూజ్ చేయాలి అలాగే ఫార్ములా అనేది వాళ్ళే చెప్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ ఫినాయిల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తారు. మార్కెటింగ్ విషయానికి వస్తే కనుక మనము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలాగే ఇండియా మార్ట్ మొదలైన వెబ్సైట్లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ మై బిజినెస్లోను, అలాగే జస్ట్ డైల్లోను మనం ఎన్రోల్ చేసుకుంటే కనుక బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలి. అంతేకాకుండా మన ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పాంప్లెట్ని ఒకటి తయారు చేసి ఎర్లీ మార్నింగ్ మన లోకల్ న్యూస్ పేపర్లో పెట్టి గనక డెలివరీ ఇస్తే ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఫెనాయిల్ బాటిల్ తయారవడానికి మనకి టోటల్గా అయ్యేటటువంటి ఖర్చు 10 రూపాయలు అవుతుంది. అంటే బాటిల్ కాస్ట్ వచ్చేసి మనకి 3 రూపీస్ నుంచి 4.50 పైస్ వరకు అనేది అవుతుంది. దీంట్లో ఫెనాయిల్ వచ్చేసి 6 రూపీస్ కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఓవరాల్గా మనకి ఒక ఫెనాయిల్ బాటిల్ రెడీ అవడానికి 10 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. ఓవరాల్గా మనకి ఫెనాయిల్ బాటిల్ తయారవడానికి 10 రూపీస్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ప్యాకింగ్ తో సహా కలిపి. ఈ బాటిల్ ని మనము హోల్సేల్ గా అప్రాక్సిమేట్లీగా 20 రూపీస్ అనేది సేల్ అనేది చేయవచ్చు. అంటే ఒక బాటిల్ మీద మనకి 10 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ 10 రూపీస్ తయారయ్యే దాంట్లో మార్కెటింగ్ అయితే ఏంటి, అలాగే రా మెటీరియల్ ఖర్చు, ఓవరాల్గా అంతా కలిపి మనకి 10 రూపీస్లో ఫెనాయిల్ బాటిల్ అనేది రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.